Hi friends, welcome back to my channel. ఈ రోజైతే నేను బ్లౌజ్ కి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్ గా మార్జిన్ అనేది చేసుకొని మనం కటింగ్ చేసుకొని కుట్టుకున్నట్లయితే బ్లౌజ్ అనేది చాలా బాగా కుదురుతుంది. హ్యాండ్ దగ్గర ముడతలు ముడతలుగా ఏమీ రాకుండా ఎలాగ కటింగ్ చేసుకోవాలో ఈ రోజైతే నేను చూపించబోతున్నాను. హ్యాండ్ కొరుకున్న క్లాత్ని ఈ విధంగా బ్లౌజ్ది నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఎడ్జెస్ కోసము మార్జిన్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి 1 ఇంచ్ వచ్చేసి హెమ్మింగ్ కొరకు, హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చు కొరకు ఈ విధంగా నేను మార్జిన్ అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను బ్లౌజ్ అనేది హ్యాండ్ ఎంత ఉందో, లెంత్, వెడల్పు ఈ విధంగా అయితే నేను మార్జిన్ చేసుకుంటున్నాను. చూడండి, ఎంత ఉందో అంతా యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా నేను మార్జిన్ అయితే చేసుకుంటున్నాను. మార్జిన్ చేసుకున్న తర్వాత టేప్ తోటి ఎంత పొడవు ఉందనేది చూసుకుంటున్నాను. చూడండి, 4.5 ఇంచుల పొడవు అనేది వచ్చింది. మనకు చంక వైపు పొడవు ఎంత తీసుకోవాలనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా కాకుండా ఈజీ మెథడ్ వచ్చేసి 4.5 ఇంచులకి సగం ఎంత వస్తుందో అంతా నేను 2.25 ఇంచుల చంక దగ్గర నేను పొడవు పెట్టేసుకొని ఒక షేప్ వచ్చే విధంగా హ్యాండ్ అనేది ఈ విధంగా మార్జిన్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కింద వెడల్పు వచ్చేసి ఎంత ఉందో చూసుకొని అంతా మార్జిన్ అనేది చేసుకోవాలి. ఖర్చుతో పాటు కలిపి ఈ విధంగా నేను టేప్ తోటి మార్జిన్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి క్రాస్ అనేది ఎక్కడ తీయాలని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఈ విధంగా క్రాస్ అనేది తీసుకోండి. మీ బ్లౌజ్ వచ్చేసి బాగా కుదురుతుంది. ఫ్రంట్ వైపు ముడతలు లేకుండా బ్లౌజ్కి హ్యాండ్స్ చాలా బాగా కుదురుతుంది. నేను వచ్చేసి చూడండి 3.5 ఇంచుల పొడవు అనేది తీసుకొని చూడండి, 3 డాట్స్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒకదాన్ని ఒకటి కలుపుకుంటూ ఈ విధంగా మార్జిన్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. మార్జిన్ అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను కటింగ్ చేసుకుంటున్నాను. హ్యాండ్కి క్రాస్ అనేది ఈ విధంగా చేసుకున్నట్టయితే ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా కుదురుతాయి. చూడండి, ఇలాగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను.